హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ మనం మీ వీడియోలో వి మీట్ ఎగిన్ అనే చైనీస్ డ్రామాలోని లాస్ట్ ఎపిసోడ్ అయితే తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం ఇంకా డ్రామా స్టార్టింగ్లో జుహాన్ షో అయితే డాంగ్హే గ్రూప్ వాళ్ళకి ఎక్స్ప్లెనేషన్ అయితే ఇస్తూ ఉంటాడు ప్రాజెక్ట్స్ గురించి అండ్ యూడ్ సిటీ గురించి అండ్ ఎవరెవరికి ఏ వర్క్స్ డెజైన్ చేయాలో మొత్తం అంతా అక్కడైతే ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటారు ఇంకా ప్రాజెక్ట్స్ గురించి అయితే జువాన్ షో అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు ఇంకా డాంగ్హే అయితే యాజ్ యూజువల్గా ఇదివరకి ఇట్లాగా ఇట్లాగా మంచి కంపెనీగా సెటిల్ అయిపోతుంది ఇంకా నైట్ అయితే వాళ్ళు పార్టీ చేసుకుంటూ ఉంటారు వరకు ఇట్లాగా సెటిల్ అయినందుకు అండ్ న్యూ సిటీవో వచ్చినందుకు వాళ్ళు అయితే నైట్ పార్టీ చేసుకుంటూ ఉంటారు ఇంకా చెన్షా అయితే అందరికీ చెప్తుంది ఇప్పుడు మన డాంగ్ హీ పాతలాగా అయిపోయింది అండ్ మనం న్యూగా వచ్చిన సిటీవోకి వెల్కమ్ చెప్పాలి జువాన్షు ప్లేస్లో తను రీప్లేస్ అయినందుకు మనం ఇంకా హ్యాపీగా ఫీల్ అవ్వాలి అని చెప్పి తనకి కంగ్రాచులేషన్స్ చెప్తూ వాళ్ళైతే అందరూ తనకి డ్రింక్ను అయితే టోస్ట్ చేస్తూ ఉంటారు ఇంకా వాళ్ళైతే అక్కడ హ్యాపీగా డ్రింక్స్ అయితే తాగుతూ ఉంటారు ఇంక ఇక్కడ గార్లింగ్ అండ్ షిటోనియా అయితే డ్రింక్స్ని అయితే మిక్స్ చేస్తూ ఉంటారు డిఫరెంట్ డిఫరెంట్ డ్రింక్స్ని అయితే పో ఒక గ్లాస్లో మిక్స్ చేస్తూ ఉంటారు ఇంక అప్పుడే అక్కడికి చెంచు అయితే వస్తుంది ఇంకా చెంచు గార్లింగ్ అయితే సేమ్ బియో బాటిల్ని అయితే టచ్ చేస్తారు ఇంకా గార్లింగ్ అంటారు ఇంకా తను టచ్ చేసరికి నేను వాష్రూమ్కి వెళ్ళాలి అని చెప్పి అక్కడ నుంచి అయితే వెళ్ళిపోతాడు ఇంకా చెంచు అయితే తననే చూస్తూ ఉంటుంది ఇంకా చెంచు అయితే ఆ బాటిల్ని తీసుకుని వెళ్ళిపోతూ ఉంటుంది ఇంకా షిటోనియో అయితే ఆగు అని చెప్పి గట్టిగా అరుస్తాడు చెంచుని ఇంకా నేను దాచుకోలేకపోతున్నాను నీకు నిజం చెప్పేయాలి అని చెప్పి షిటోన్యూ అయితే అంటూ ఉంటాడు అసలు గాలి నీ కోసం ఎంత సాక్రిఫైస్ చేశాడో తెలుసా నాకు ఇష్టమైన అని నీకోసమే వదులుకున్నాడు ఆ టికెట్స్ కూడా నేను తీసుకొచ్చినవి కాదు అవి కూడా గాలింగి తీసుకొచ్చాడు కానీ తను నీకు ఎక్కడ ఇస్తే నువ్వు తనను ఎక్కడ రిజర్వ్ చేస్తావు అని చెప్పి తను నీకు ఇవ్వలేదు అండ్ లియోటోంగ్ని కూడా నిన్ను బ్యాడ్గా మాట్లాడాడు చెప్పి కొట్టాడు కానీ తన మీద తన మీద ఏమీ ఇదిగా ఏం కొట్టలేదు అని చెప్పి షిటోని అయితే అంటూ ఉంటాడు కానీ నువ్వు మాత్రం అది అర్థం చేసుకోకుండా తనను ఎప్పుడు చిన్న పిల్లల్లాగే చూస్తూ ఉన్నావు తనని ఎప్పుడు తిడుతూనే ఉన్నా అని చెప్పి షీటోని అయితే జెన్షుకి మొత్తం అర్థమయ్యేలా చెప్తాడు ఇంకా గాలింగ్ అయితే వాష్రూమ్ నుంచి బయటికి వస్తూ ఉంటాడు ఇంకా చెన్షూ అయితే గాలింగ్ దగ్గరికి వస్తుంది నన్ను ఎందుకు అడగలేదు నువ్వు మళ్ళీ మనం కలుద్దామని చెప్పి అని చెప్పి చెంచో అయితే అడుగుతూ ఉంటుంది నేను లియోడోతో ఎప్పుడు కలిసిలేను మేమిద్దరం జస్ట్ కొలిక్స్ మాత్రమే అని చెప్పి అంటూ ఉంటుంది వెంటనే నాకు ఇష్టం అని చెప్పి చెంచో అయితే అంటూ ఉంటుంది ఇంకా గాలింగ్ కూడా నిజమేనా అని చెప్పి అంటాడు ఇంకా వాళ్ళిద్దరూ అయితే అక్కడ కిస్ చేసుకుంటూ ఉంటారు ఇంకా వెనకాల వాళ్ళ కొలిక్స్ అయితే దాన్ని సీక్రెట్గా చూస్తూ ఉంటారు ఇంక ఇక్కడ జువాన్ షో అయితే ప్రొఫెసర్ లియాంగ్ బర్త్డే కాబట్టి తనకైతే పెన్ గిఫ్ట్ తీసుకొచ్చి ఇస్తూ ఉంటారు కానీ ప్రొఫెసర్ లియాంగ్ మాత్రం తన తెచ్చుకొచ్చిన అయితే యాక్సెప్ట్ చేయడు నీకు అంత ఈజీగా ఉందా అసలు నువ్వు ఈ ఆపర్చునిటీని మిస్ అయితే అసలు నీకు లైఫ్లో మళ్ళీ ఆపర్చునిటీ వచ్చేది కాదు నేను ఎంత ట్రై చేశానో తెలిసి ఈ ఆపర్చునిటీ నీకు ఇవ్వడానికి అని చెప్పి ప్రొఫెసర్ లియాంగ్ అయితే అంటూ ఉంటాడు ఆ రోజున నేను యాన్తో మాట్లాడబట్టి నువ్వు ఇప్పుడు డి డిసిషన్ తీసుకున్నావు అని చెప్పి ప్రొఫెసర్ యోంగ్ అయితే అంటూ ఉంటాడు మీ మదర్ని కలవడానికి అబ్రోడ్ వెళ్ళావు ఒకవేళ ఆ ఫ్లైట్ ఏదైనా అయ్యి నువ్వు రాకపోయి ఉంటే అప్పుడు ఇంటర్వ్యూ ఏమైపోయేది అని చెప్పి ప్రొఫెసర్ యోంగ్ అయితే జువాన్షు మీద కొంచెం సీరియస్ అవుతూ ఉంటాడు ఇంకా జువాన్షు అంటాడు మీ బాధ నాకు అర్థమైంది కానీ నా గురించి ఎప్పుడు యాన్ని తిట్టకండి ఇంకా యాన్ త అనుకుంటుంది మీరు అంటే తనంటే మీకు ఇష్టం లేదని చెప్పి ఇలా మాట్లాడుతున్నారేమో అని చెప్పి యానైతే అనుకుంటుంది ఏదైనా అనుకుంటుంది అన్నీ అనండి అని చెప్పి జువాన్షు అయితే అంటూ ఉంటాడు ఇంకా యాన్ని మాత్రం ఏమన్న చెప్పి జువాన్షు అయితే అంటూ ఉంటాడు ఇంకా వాళ్ళ వైఫ్ వచ్చి డిన్నర్ లంచ్కి అయితే పిలుస్తుంది ఇంకా జువాన్షు అయితే వాళ్ళందరికీ సెండ్ ఆఫ్ ఇవ్వడానికి కేశవ్ కంపెనీకి అయితే వస్తాడు ఇంకా వాళ్ళందరూ అంటారు నీ వల్ల ఇప్పుడు ఈ కంపెనీ ఇంత హై పొజిషన్లో ఉంది అని చెప్పి లింక్ అయితే అంటూ ఉంటాడు ఇంకా వాళ్ళ కొలీగ్స్ అంటారు మనం కలిసింది కొన్ని మనిషి అయినా చాలా బాండింగ్ వచ్చిస్తుంది కానీ నువ్వు వదిలి వర్క్ చేయాలంటే మాకు ఏదోలాగా ఉంది అని చెప్పి అంటూ ఉంటారు ఇంకా ఇంక్వైరా అంటాడు ఇవన్నీ ఏం మాట్లాడకండి ఇప్పుడు జువాన్షు తన డ్రీమ్ని ప్రొజెక్ట్ చేసుకోవడానికి వెళ్తున్నాడు మనం దాన్ని ఆపకూడదు అని చెప్పి ఇంక్వైరీ అయితే అంటూ ఉంటాడు ఇంకా వాళ్ళు చెప్తాడు నువ్వు మా మ్యారేజ్కి తప్పకుండా రావాలి అని చెప్పి అంటాడు ఇంకా జువాన్షు కూడా సరే అని చెప్పి అక్కడి నుంచి అయితే వెళ్తాడు ఇంకా జువాన్షు అయితే తన డ్రీమ్ ఇన్స్టిట్యూట్కి అయితే వెళ్తాడు గ్లోబల్ నావిగేషన్ ఇన్స్టిట్యూట్కి అయితే వెళ్తాడు ఇంకా తన డ్రీమ్ని ఫుల్ఫిల్ చేసుకుంటూ ఉంటాడు ఇంకా కొన్ని రోజుల తర్వాత జువాన్షు అయితే యాన్ దగ్గరికి వస్తాడు ఇంకా యాన్ ఉంది ఏంటి ఇంత త్వరగా వచ్చేసావా అని చెప్పి అంటూ ఉంటుంది ఇంకా జువాన్షు అంటాడు ఏ రావద్దా అని చెప్పి అడుగుతాడు ఇంకా యాన్ ఉంటుంది నువ్వు ఎప్పుడు వస్తావా అని చెప్పి వెయిట్ చేస్తున్నాను అని చెప్పి అంటూ ఉంటుంది ఇంకా జ్వాన్షు అంటాడు ఈ మధ్యన నేను నీతో టైం స్పెండ్ చేయట్లేదు కదా వర్క్ అంతా అయిపోయాక నేను నీకు మంచి ప్లేసెస్ దగ్గరికి తీసుకువెళ్తాను అని చెప్పి జ్వాన్షు షో అయితే అంటూ ఉంటాడు అండ్ నేను ఇప్పుడు ఫ్రెష్ అయ్యి వచ్చాక నీకు ఒక విషయం చెప్పాలి అని చెప్పి జ్వాన్షు అయితే అంటూ ఉంటాడు ఇంకా యాన్ కూడా సరే అని చెప్పి అంటుంది ఇంకా యానైతే జువాన్షు కోర్ట్ని లోన్ పెడదాం అనుకుంటుంది ఇంకా అప్పుడే తన కోర్టులో ఒక రింగ్ బాక్స్ అయితే దొరుకుతుంది ఇంకా అది తీసి చూడంగానే ఇంకా రింగ్ ఉంటుంది ఇంకా యాన్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇంకా జువాన్షు నా కోసమే తీసుకున్నాడేమో అని చెప్పి తన ఫింగర్కి పెట్టుకుని చూస్తుంది ఇంకా తన సైజే ఉంటుంది ఇంకా అయితే ఇప్పుడు తను నాకు ప్రపోజ్ చేస్తాడేమో అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇంకా జువాన్షు అయితే తనకు వచ్చి ప్రపోజ్ చేస్తున్నట్టు అయితే డ్రీమ్లో ఊహించుకుంటూ ఉంటుంది కానీ డ్రీమ్ నుంచి బయటకు వచ్చేసరికి జువాన్షు మాత్రం అక్కడ ఉండడు ఇంకా యానంటే ఇదంతా డ్రీమా అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇంకా యాన్ అనుకుంటుంది జువాన్ షూ వచ్చేలోపు నేను మంచిగా రెడీ అవ్వాలి మంచిగా లిప్స్టిక్ వేసుకోవాలి అని చెప్పి లిప్స్టిక్ అయితే వేసుకుంటూ ఉంటుంది ఇంకా అప్పుడే జువాన్ షూ వస్తాడు ఏంటి ఎక్కడికైనా వెళ్తున్నావా అని చెప్పి అడుగుతాడు ఇంకా యాన్ ఉంటుంది లేదు న్యూగా లిప్స్టిక్ కొనుక్కున్నాను సో అందుకే వేసుకుంటున్నాను అని చెప్పి అంటుంది ఇంకా జువాన్ షూ అంటాడు ఈ టైంలో ఎవరైనా లిప్స్టిక్ వేసుకుంటారా అని చెప్పి అడుగుతూ ఉంటాడు ఇంకా యాన్ అంటుంది జువాన్ షూతో నువ్వు ఫ్రెష్ అయ్యాక ఏదో చెప్తానన్నావు కదా వెంటనే చెప్పు అని చెప్పి జు యాన్ అయితే అడుగుతూ ఉంటుంది ఇంకా జువాన్ షూ అంటాడు నేను ఇంకా ఇన్స్టిట్యూట్కి వెళ్ళాలి ఇంక సో నేను నీతో ఒక వన్ మంత్ వరకు కలవనేమో అని చెప్పి జువాన్ షూ అయితే అంటూ ఉంటాడు ఇంకా యాన్ అయితే డిసప్పాయింట్ అయ్యి అదే నన్ను చెప్పాలనుకున్నది అని చెప్పి అంటుంది ఇంక ఇక్కడ కొన్ని రోజుల తర్వాత గ్రాండ్ ఫా అండ్ యాన్ అయితే టీవీ చూస్తూ ఉంటారు ఇంకా అందులో శాటిలైట్ గురించి చెప్తూ ఉంటారు ఇంకా ఫ్యూ డేస్లో శాటిలైట్ అనేది లాంచ్ అవ్బోతుంది చైనా మొత్తం దాని గురించి వెయిట్ చేస్తుంది అది కనుక సక్సెస్ అయితే చైనాకి మంచి నేమ్ వస్తుంది అని చెప్పి టీవీలో అయితే చెప్తూ ఉంటారు ఇంకా గ్రాండ్ పా అంటాడు నువ్వు జువాన్షుని చూసి చాలా రోజులు అయిపోయింది కదా అని చెప్పి యాన్ అయితే అడుగుతూ ఉంటారు ఇంకా యాన్ కూడా అవును నీకెలా తెలుసు అని చెప్పి అంటాడు ఇంకా ఈ టీవీ చూస్తుంటేనే అర్థమైపోతుంది నాకు అని చెప్పి గ్రాండ్పా అయితే అంటూ ఉంటాడు ఇంకా గ్రాండ్ పా అంటాడు అక్కడ జుహాన్షు తన డ్రీమ్ని ఫుల్ఫిల్ చేసుకుంటున్నాడు మన కంట్రీకి మంచి నేను ట్రావాలని ట్రై చేస్తున్నాడు అని చెప్పి అనుకుంటూ ఉంటాడు తను చాలా బాగా కష్టపడుతున్నాడు అని చెప్పి జ్ఞానపా అయితే అంటూ ఉంటాడు ఇంకా డాంగ్హి గ్రూప్లో వాళ్ళ కొలిగ్స్ అయితే నైట్ కూడా వర్క్ చేస్తూ ఉంటారు ఇంక అంటుంది ఈ టైంని కూడా ఎందుకు వర్క్ చేస్తున్నారు అని చెప్పి యానైతే అడుగుతూ ఉంటుంది ఇంకా వాళ్ళు అంటారు చేయాల్సిన వర్క్ మిగిలిపోయింది సో అందుకే చేస్తున్నామని చెప్పి వాళ్ళైతే అంటారు ఇంక యానైతే వాళ్ళని చూసి కొంచెం ఇంప్రెస్గా ఫీల్ అవుతుంది ఇంకా చంద్రేత యాన్ దగ్గరికి వచ్చి మనం ఇంకో ప్రోడక్ట్ లాంచ్ చేద్దాం అనుకుంటున్నాం కదా సో వ్యూవర్స్ అందరూ అడుగుతున్నారు లాస్ట్ టైం మన వెలిన్ ప్రోడక్ట్ లాంచ్కి డౌన్ నెల ఇంట్రడ్యూస్ చేశాము ఈసారి కూడా ఒక అని అలా ఇంట్రడ్యూస్ చేయమని చెప్పి అడుగుతున్నారు కానీ ఎవరు లేరు కదా అని చెప్పి చందేత అంటూ ఉంటుంది ఇంకా యాన్కి అయితే నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారులే అని చెప్పి అంటుంది ఇంకా తనైతే ఏషియోస్ గెటప్ వేసి లైవ్ స్ట్రీమ్లో ఒక వీడియో అయితే పెడదామని అనుకుంటుంది ఇంకా వాళ్ళందరికీ వెల్కమ్ చెప్తున్నట్టు ఏషియస్ వెల్కమ్ చెప్తున్నట్టు తనైతే రెడీ అవుతుంది ఇంకా తన బట్ తన అందరికీ వెల్కమ్ చెప్తున్నట్టు వీడియో అయితే తీస్తూ ఉంటుంది ఇంకా బయట నుంచి గాలింగ్ ఎవరు నా గోడస్ లాగా ఉంది నా గోడస్ లాగా రెడీ అయింది ఎవరు అని చెప్పి లోనికి వెళ్ళి చూద్దాం అనుకుంటాడు ఇంకా యాన్ ఇలా రెడీ అవుతుందని గాలింగ్ అయితే చూసి ఏంటి యాన్ మరి ఇలాగా చేస్తావా నువ్వు యేష్యర్స్ని పరువు పోతుంది అసలు నీకు సెట్ కాలేదు అని చెప్పి అంటూ ఉంటాడు ఈ మాస్క్ని ఆన్లైన్లో వెతికేసావా అని చెప్పి గాలింగ్ అయితే యాన్తో అంటూ ఉంటాడు ఇంకా వాళ్ళ మాటలన్నీ అక్కడ వీడియో ఫొటోస్లో అయితే రికార్డ్ అవుతూ ఉంటాయి ఇంకా యాన్ అయితే తనని చూసి నవ్వుకుంటూ ఉంటుంది ఇంకా గాలింగ్ అయితే వర్క్ చేస్తూ ఉంటే ఇంట్లోపటే ఏషియోస్ ఏదో వీడియో అప్లోడ్ చేస్తున్నట్టు తనకైతే నోటిఫికేషన్ వస్తుంది ఇంకా అది ఓపెన్ చేసి చూడంగానే ఆ వీడియో అయితే ఏషియో నేను మళ్ళీ వస్తున్నాను అని చెప్తున్నట్టు ఉంటుంది ఇంకా అందులో గాలింగ్ కూడా కనిపిస్తాడు ఇంకా అప్పుడే అర్థమవుద్ది యాన్ ఏషియోర్ అని ఇంకప్పుడే యాన్ అయితే కిందకు వస్తుంది ఇంకప్పుడు గాలింగ్ అంటాడు నా పక్కనే ఉన్న ఇద్దరు ప్లేయర్స్ని నేను కనిపెట్టలేకపోయాను అని చెప్పి అంటూ ఉంటాడు ఇంకా అంటే నేను వెలగ నాతో ఒక ఫిలిం తీయాలనుకుంటున్నాగా ఇది ఈ వీడియో ఫిటోజ్ని యూస్ చేసుకో అని చెప్పి అయితే అంటూ ఉంటుంది ఇంకప్పుడు అక్కడికి జువాన్ షో అయితే వస్తాడు ఇంకా జువాన్ షో అయితే యాన్తో మాట్లాడడానికి తన రూమ్లోకి అయితే వెళ్తాడు ఇంకా అయితే తన దగ్గరికి రమ్మంటాడు ఇంకా జువాన్షి అయితే యాన్తో మాట్లాడుతూ ఉంటాడు నేను లేనని కొత్త సెక్రటరీని ఎవరినో అపాయింట్ చేసుకున్నావు అంట తను నీ ఏజ్ వాడే అంట కదా అని చెప్పి జువాన్షా అయితే అడుగుతూ ఉంటాడు ఇంకా యాన్ అంటుంది తను మా కజిన్ తనకి జాబ్ లేదని నేను సెక్రటరీగా పెట్టుకున్నాను తనకి యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ అని చెప్పి యాన్ అయితే జువాన్షాతో చెప్తూ ఉంటుంది ఇంకా జువాన్షా కూడా అవునా అని చెప్పి అంటాడు ఇంకా వాళ్ళిద్దరూ అలా కిస్ చేసుకుంటూ ఉంటు ఇంకా లోపలికి వాళ్ళ సెక్రటరీ అయితే వస్తాడు ఇంకా తను చూసి ఏమి చూడలేదు అన్నట్టు తనకి కనిపించదన్నట్టు ప్రిటెండ్ చేస్తూ ఉంటాడు ఇంకా యానైతే వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్తో మాట్లాడుతూ ఉంటుంది జువాన్షి నన్ను మంచిగా రెడీ అవ్వమన్నాడు సో తను మాకు వాళ్ళ ప్రపోజ్ చేస్తాడేమో అని చెప్పి మంచిగా డ్రెస్ వేసుకోవాలి అని చెప్పి యానైతే వాళ్ళ ఫ్రెండ్తో చెప్తూ ఉంటుంది ఇంకా వాళ్ళ ఫ్రెండ్ కూడా తనకి డ్రెస్సెస్ అయితే సెలెక్ట్ చేస్తూ ఉంటుంది గోల్డ్ సూట్ వేసుకో బాగుంటుంది అని చెప్పి అంటుంది ఇంకా తీరా అయితే జువాన్షు ప్రొఫెసర్ లియాంగ్ వాళ్ళ ఇంటికి డిన్నర్కి అయితే తీసుకొస్తాడు ఇంకా అయితే డిసప్పాయింట్ అవుతుంది తిని నాకు ప్రపోజ్ చేస్తాడేమో అనుకున్నాను కానీ ప్రొఫెసర్ లియాంగ్ వాళ్ళ ఇంటికి తీసుకొచ్చాడు అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇంకా జువాన్షు అడుగుతుంది నువ్వు ఎందుకు నాకు చెప్పలేదు ఇక్కడ తీసుకొస్తున్నావు అని చెప్పి అంటుంది ఇంకా జువాన్షు అంటాడు నువ్వు ఎలాగో నీట్గానే రెడీ అయ్యావు కదా అని ఇంకా చెప్పలేదు అని చెప్పి జువాన్షు అయితే అంటాడు ఇంకా వాళ్ళందరూ అయితే అక్కడ డిన్నర్ చేస్తూ ఉంటారు ఇంకా ప్రొఫెసర్ లియాంగ్ కూడా అందరితో కలిసి డిన్నర్ చేస్తూ ఉంటాడు ఇంకా ప్రొఫెసర్ లియాంగ్ వాళ్ళ వైఫ్ అయితే యాన్కి ఒక ఆల్బమ్ అయితే చూపిస్తూ ఉంటుంది ఇంకా అందులో జువాన్షు అయితే చాలా హ్యాండ్సమ్గా ఉంటాడు వాళ్ళ ఫ్రెషర్స్ ఆ డేస్ అప్పుడు ఆల్బమ్ అయితే చూపిస్తూ ఉంటుంది ఇంకా యాన్ అయితే ఆ జువాన్ లా జువాన్షుని చూసి చాలా ఇంప్రెస్ అవుతుంది ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ అయితే జువాన్ జువాన్షుని అడుగుతారు నువ్వు జువాన్షుకి ఎప్పుడు ప్రపోజ్ చేస్తున్నావు అని చెప్పి అడుగుతారు ఇంకా జువాన్ జువాన్షు అంటాడు త్వరలోనే చేస్తాను కంగారు ఏముంది అని చెప్పి అంటూ ఉంటాడు ఇంకా ఆ రోజు నైట్ అయితే జువాన్ జువాన్షు వాళ్ళ ఫ్రెండ్స్ అయితే హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు ఇంకా వాళ్ళైతే శాటిలైట్ నీటి లాంచ్ చేస్తూ ఉంటారు ఇంకా హోల్ చైనా అయితే ఆ లాంచ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది ఇంకా యాన్ అయితే ఆ ఇన్స్టిట్యూట్కి వెళ్ళి చూద్దాం అనుకుంటుంది కానీ కార్ అయితే ట్రాఫిక్ జామ్లో ఎరిగిపోతుంది సో ఫోన్లో అయితే చూస్తూ ఉంటుంది ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ కొలీగ్స్ గ్రాండ్ అందరూ అయితే ఆ లాంచ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు ఇంకా ఫోల్ హోల్ చైనా మొత్తం ఆ లాంచ్ సక్సెస్ అవ్వాలి అని చెప్పి ప్రేర్ చేస్తూ ఉంటారు ఇంకా అందరూ అయితే కౌంట్ డౌన్ స్టార్ట్ చేస్తూ ఉంటారు ఇంకా అది అయితే సక్సెస్ఫుల్గా పైకి వెళ్తుంది ఇంకా అందరికీ భయం వేస్తూ ఉంటుంది అది సక్సెస్ఫుల్గా స్పేస్లోకి అయితే వెళ్తుందా లేదా అని చెప్పి అందరూ ఆలోచిస్తూ ఉంటారు ఇంకా అందరూ టెన్షన్ పడుతూ గార్డ్ని అయితే ప్రేర్ చేస్తూ ఉంటారు ఇంకా అది సక్సెస్ఫుల్గా స్పేస్లోకి అయితే వెళ్తుంది ఇంకా అది స్పేస్లోకి వెళ్తుంది అని అర్థమైంది కాబట్టి ఇంక అందరూ అయితే విషెస్ అయితే చేసుకుంటూ ఉంటారు ఫుల్ వాళ్ళ లైఫ్లో అయితే మెయిన్ ఇంపార్టెంట్ విషెస్ ఉంటాయో ఇవన్నీ అయితే విషెస్ చేసుకుంటూ ఉంటారు ఇంక ఇక్కడ యాన్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది ఇక షూ డ్రీమ్ కూడా ఫుల్ఫిల్ అయిందని చెప్పి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది ఇంకా గ్రాండ్ పార్ కళలో అయితే వాటర్ అయితే వచ్చేస్తే ఇప్పుడు అర్థమైంది ఈ నావిగేషన్ సిస్టమ్ ఎంత కష్టమో అని చెప్పి ఏడుస్తూ ఉంటారు ఇంకా యాన్ వాళ్ళ బ్రదర్ వాళ్ళు కూడా వాళ్ళకి లైఫ్ లాంగ్ హ్యాపీనెస్ కావాలి అని చెప్పి విష్ చేసుకుంటూ ఉంటారు ఇంకా యానైతే ట్రాఫిక్ క్లియర్ అయిపోయాక కి అయితే వెళ్తుంది అప్పుడే అక్కడ టీవీలో అయితే జువాన్షుని చూపిస్తూ ఉంటాడు ఇంకప్పుడు ఇంటర్వ్యూ రువాన్షుని అడుగుతుంది మీరు ఇంకా ఏమైనా స్పెషల్గా ఎవరికైనా ఏమైనా చెప్పాలనుకుంటున్నారా అని చెప్పి అడుగుతుంది ఇంకప్పుడు జువాన్షు అంటాడు ఈ బ్యాచ్ నా గర్ల్ కి డెడికేట్ చేస్తాను తను యాక్సెప్ట్ చేస్తాదని అనుకుంటున్నాను అని చెప్పి యాన రువాన్షు అయితే అంటూ ఉంటాడు ఇక్కడ ఇంకా అక్కడ అందరూ అయితే చాలా గట్టిగా అరుస్తూ ఉంటారు ఇంకా యాన అయితే ఖచ్చితంగా యాక్సెప్ట్ చేస్తాను అని చెప్పి గట్టిగా హ్యాపీనెస్తో అంటూ ఉంటుంది ఇంకా జువాన్షుని అయితే ఆ టీవీలో అలా చూస్తూ ఉంటుంది ఇంకా వాళ్ళందరూ చుట్టుపక్కల అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు ఇంకా జువానుషు ఆ బ్యాచ్ని గర్ల్ ఫ్రెండ్కి ఇస్తాను అనేసరికి ఇంకా సిక్స్ డేస్ తర్వాత వాళ్ళైతే అందరూ పార్టీ చేసుకుంటూ ఉంటారు శాటిలైట్ హ్యాపీగా లాంచ్ అయిందని చెప్పి పార్టీ చేసుకుంటూ ఉంటారు ఇంకా వాళ్ళకి నచ్చిన ఫుడ్ ఐటమ్స్ అండ్ డిషెస్ అయితే చేసుకుంటూ ఉంటారు ఇంకా గ్రాండ్పా అంటాడు నువ్వు కోరుకున్న విషయస్లో టూ విషెస్ కంప్లీట్ అని ఇంకో నీకు ఒక విషయం ఉంది ఏం అని చెప్పి పా అయితే యాన్ అడుగుతాడు ఇంకా యాన్ అంటుంది నీకు లైఫ్ లాంగ్ హ్యాపీనెస్ ఉండాలి లైఫ్ లాంగ్ హెల్త్ ఉండాలి నేను కోరుకుంటాను అని చెప్పి అయితే అంటుంది ఇంకా గ్రాండ్ పా అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు ఇంకా యాన్ అండ్ జువాన్షు అయితే రొమాంటిక్గా మాట్లాడుకుంటూ ఉంటారు ఇంకా యాన్ అంటుంది మా లైఫ్లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ అయిపోయినాయి ఇంకా నువ్వు నాతో ఉండొచ్చు అని చెప్పి యాన్ అయితే జువాన్షుని అడుగుతూ ఉంటుంది ఇంకా జువాన్షి అంటాడు ఇంకా నేను నీతో ఎక్కువ టైం స్పెండ్ చేయలేను ఎందుకంటే ఇంకా నేను నా వర్క్లో పడిపోతాను అని చెప్పి జువాన్షు అయితే అంటూ ఉంటాడు ఇంకా యాన్ అంటుంది నువ్వు ఎక్కడ ఏ వర్క్లో ఉన్నా నేను నీ పక్కనే ఉంటాను అని చెప్పి యానైతే అంటుంది ఇంకా మనం త్వరలో మ్యారేజ్ చేసుకోవడమే మిగిలింది అని చెప్పి యానైతే అంటుంది ఇంకా జివానుషు అంటాడు నీకు ఎప్పుడు నచ్చితే అప్పుడు మ్యారేజ్ చేసుకుందామని చెప్పి అంటాడు ఇంకా వాళ్ళిద్దరూ అయితే అలా హ్యాపీగా మాట్లాడుకుంటూ ఉంటారు ఇంకా ఫ్యూ డేస్ తర్వాత న్యూస్లో అయితే న్యూ కంపెనీ పెట్టిన వాళ్ళందరినీ అరెస్ట్ చేస్తారు ఇంకా మిస్లిన్ కూడా అందులో అయితే అరెస్ట్ అవుతుంది ఇంకా యానైతే చూసావో వాళ్ళు అరెస్ట్ అయ్యారని చెప్పి అంటూ ఉంటుంది ఇంకా కొన్ని ఇయర్స్ తర్వాత ఒక కిడ్ని అయితే చూపిస్తూ ఉంటారు ఇంకా కిడ్ అయితే నేను మా హౌస్ సెల్ చేయాలనుకుంటున్నాను అని చెప్పి ఒకళ్ళ దగ్గరికి వచ్చి అడుగుతూ ఉంటుంది ఇంకా అప్పుడు ఆమె అంటుంది ఇక్కడ హౌస్ సెల్ చేయరు ఓన్లీ డివోర్స్డ్ అయితే ఇస్తారు అని చెప్పి ఆ బాబుతో అయితే చెప్తూ ఉంటుంది అయితే మా పేరెంట్స్కి డిబో డివోర్స్ ఇప్పించేయండి వాళ్ళిద్దరూ ఎప్పుడు కలిసి ఉండరు అని చెప్పి ఆ బాబు అయితే అంటూ ఉంటాడు ఇంకా యానైతే ఆ బాబు దగ్గరికి వచ్చి నువ్వు ఇలాగే బిహేవ్ చేస్తే నేను మీ డాడీకి చెప్తాను అని చెప్పి యానైతే అంటూ ఉంటుంది ఇంకా బాబు ఉంటాడు మా డాడీ ఇక్కడ లేరు కదా అని చెప్పి అంటూ ఉంటాను ఇంకా జివానుషు అయితే వెనకాలే తనైతే పిలుస్తాడు ఇంకా కిడ్ అయితే నేను అలా ఏం అనలేదు అని చెప్పి కవర్ చేస్తూ ఉంటాడు ఇంకా వాళ్ళ ముగ్గురు అయితే అలా హ్యాపీగా లీవ్ చేస్తూ ఉంటారు ఇంకా ఈ డ్రామా అయితే ఇలా కంప్లీట్ అవుతుంది మీకు నా వీడియో కనుక నచ్చినట్లయితే ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ